ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా సృష్టిలో ఉన్న ఎన్నో జీవరాశులు కీటకాలు మానవాళికి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి అట్లా మానవాళికి ఎంతో మేలు చేస్తున్న దాంట్లో తేనెటీగలు అనేటువంటివి ఒకటి మరి ఇలాంటి తేనెటీగల కోసం కూడా ఒక రోజును కేటాయించి ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మే ఇరవైవ తేదీన మరి ఈ ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నారు దీని ఉద్దేశం ఇతరతర వివరాలను గురించి మనతో పంచుకోవడానికి ఇలా ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు నితీష్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నితీష్ గారు నమస్కారం అండి అయితే ఇప్పుడు ఈ ప్రపంచ తేనెటీగల దినోత్సవం అనేది ఏదైతే ఉందో అసలు ఇది ఎందుకు జరుపుతారు దాని ముఖ్య ఉద్దేశం ఏమి దాని గురించి చెప్తారా మానవానికి మేలు చేసే కీటకాల్లో అతి ముఖ్యమైనవి తేనెటీగలని అందరికీ తెలుసు వీటి నుండి మనకి తేనె మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన ఉప ఉత్పత్తులు అంటే మనకి పుప్పొడి కానీ రాజాహారం కానీ విషం కానీ మైనం కానీ ఇలాగా అనేక రకాలమైన ఉత్పత్తులు కూడా మనకి లభిస్తున్నాయి ఈ తేనెటీగల నుండి కాబట్టి మనకి తేనె మాత్రమే కాకుండా ఇట్లాంటి ఇతర ఉత్పత్తులు లభించటం అవి ఇతర పరిశ్రమల్లో మనం వాడుకోవటం అంటే కాస్మోటిక్స్ ఫ్యాక్టరీలో కానీ ఇతర సబ్బుల తయారీలో కానీ క్యాండిల్స్ తయారీలో కానీ ఇతర చర్మ సౌందర్యాలకు సంబంధించిన క్రీముల్లో కానీ వీటిని ఉపయోగించటం ఇలాగా అనేక రకమైన ఉపయోగాలు మనకి ఈ తేనెటీగల నుండి తేనెటీగల ఉత్పత్తుల నుండి లభిస్తున్నాయి అంతేకాకుండా మరి ముఖ్యంగా మనం తేనెటీగల గురించి చెప్పుకోవాలంటే ఈ తేనెటీగలు అనేవి మనకి పరపరాగ సంపర్కంలో చాలా వరకు ఉపయోగపడుతున్నాయి దాదాపుగా కొన్ని మొక్కల్లో అయితే కేవలం తేనెటీగల ద్వారా మాత్రమే ఈ పరపరాగ సంపర్కం జరిగి ఫలదీకరణం అనేది జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ తేనెటీగ శరీరం మనం చూసినట్లయితే చిన్న చిన్న మనకి కంటికి కనపడిన వెంట్రుకలు ఉంటాయి అవి ఎప్పుడైతే ఆ మకరందం కోసం పుప్పొడి కోసం అవి ఒక పువ్వు మీద వాలి ఇంకో పువ్వు మీదకి వెళ్తాయో అప్పుడు అవి ఆ పుప్పొడిని వేరే పువ్వులోకి తీసుకెళ్ళి మనకి ఇలా పరపరగా సంపర్కం జరగడానికి దోహదపడుతుంది కాబట్టి మనం ఈ యొక్క ఉద్యాన పంటల్లో కానీ వ్యవసాయ పంటల్లో కానీ చాలా వరకు మొక్కలు ఈ తేనెటీగల మీద ఆధారపడుతున్నాయి కాబట్టి ఇటువంటి తేనెటీగలు మరి కొన్ని మానవ తప్పిదాల వల్ల అంతరించిపోతున్నాయి ఈ తేనెటీగలన్నీ పురాతన కాలం నుండి ఉన్నాయి దాదాపు అలా సంవత్సరాల నుండి ఉన్నాయి కాకపోతే కొన్ని మానవ తప్పిదాల వల్ల మానవ ప్రమాదాల వల్ల ఏమైతుందంటే సాధారణ కంటే మనకి వంద నుండి వెయ్యి రెట్లు ఎక్కువ ముప్పులో ఉన్నవి ముఖ్యంగా మనకి చూసుకున్నట్లయితే ఈ తేనెటీగలు కానీ సీతాకౌచలకలు కానీ మనకి ముప్పై ఐదు శాతం వరకు ఆల్రెడీ మనకి అంతరించిపోయి ఉన్నాయి కాబట్టి వీటి మనుగడని మనం ఇప్పుడు కాపాడుకోవాలి ఎందుకంటే వీటి యొక్క ఆవశ్యకత మనం గుర్తించాం కాబట్టి వీటిని మనం కాపాడుకోవాలి అంతేకాకుండా మనం ఈ తేనెటీగ తేనె ద్వారా మనకి ఎంత మేలు జరుగుతుందో అందరికీ తెలుసు తేనెటీగ పరిశ్రమల వల్ల అనేక మంది ఉపాధి ఉపాధి కూడా కల్పిస్తున్నవి అంతేకాకుండా ఈ తేనెటీగల వల్ల మనం పర్యావరణం కూడా కాపాడుకోవచ్చు మరి ఇన్ని మేళ్ళు తేనెటీగల వల్ల ఉండటం వల్ల వాటి యొక్క జాతుల్ని మనకి దాదాపుగా వెయ్యికి పైగా జాతులు ఉన్నాయి అవి అంతరించిపోకుండా మనం కాపాడుకోవాలి కాబట్టి ఒక తేదీని మే ఇరవై ఒక తేదీని మరి ప్రపంచ బీ డే అంటే ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా మనం జరుపుకోవటం జరుగుతుంది అయితే మరి ఈ దినోత్సవాన్ని మే ఇరవైవ తేదీనే జరుపుకోవడానికి కారణం ఏమి అయితే పదిహేడు వందల ముప్పై నాలుగులో స్లోవేనియా దేశంలో ఆంటోన్ జాన్యా ఆంటోన్ జాన్యా అనే ఒక ఆయన జన్మించాడు ఆయన తేనెటీగల పెంపకంలో చాలా ప్రసిద్ధుడు అనేక మందికి మార్గదర్శకుడుగా నిలిచాడు ఆయన చాలా కష్టపడి తన ఇంటిలోనే అనేక తేనెటీగల జాతులని సంరక్షించాడు తేనెటీగల యొక్క ఆవశ్యకత గురించి వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి అనేక మందికి తెలియజేయటం అనేక తేనెటీగలని సంరక్షించడం ద్వారా ఆయన జన్మదిన రోజున అంటే మే ఇరవై తేదీన మనం తేనెటీగల దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇట్లా మే ఇరవయ తేదీన ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు అయితే రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు డిసెంబర్లో ఐక్యరాజ్య సమితిలో ఈ స్లోవేనియా దేశం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది మే ఇరవైన తేనెటీగల దినోత్సవం జరుపుకోవాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది దానికి ఇతర సభ్య దేశాలు కూడా ఆమోదం తెలిపాయి ఎప్పుడైతే డిసెంబర్ రెండు వేల పదిహేడులో ఆమోదం పొందిందో ఈ ఐక్యరాజ్య సమితిలో రెండు వేల పద్దెనిమిది నుండి తరచుగా ప్రతి సంవత్సరం మే ఇరవైనా మనం తేనెటీగల దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే ఇప్పుడు మనకు వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసి నాలుగోసారి మనం తేనెటీగల దినోత్సవం జరుపుకుంటున్నాం అయితే ఇప్పుడు ఈ దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా ఏమైనా నిర్దేశం ఇచ్చిందా ఈ ఏడు అంటే ఇప్పుడు కొన్ని దినోత్సవాలకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నిర్దేశం లక్ష్యంతో కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు కదా అట్లనే ఈ ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి ఏదైనా నిర్దేశం ఉంటే దాని గురించి చెప్తారా ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఒకటి కూడా ఇచ్చింది ఐక్యరాజ్య సమితి అదేంటంటే బీ ఎంగేజ్డ్ బిల్డ్ బ్యాక్ బెటర్ ఫర్ బీస్ అంటే మనకి తేనెటీగల్ని సంరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని దీని యొక్క ఉద్దేశం అన్నమాట ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా ఐక్యరాజ్య సమితిలోని ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటారు ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఇది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోవిడ్ కారణంగా ఇది ఏంటంటే ఆన్లైన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి ఈ యొక్క సెలబ్రేషన్స్ నిర్వహించాలని నిర్ణయించింది అంటే భౌతికంగా ప్రస్తుత పరిస్థితుల్లో కలిపి నిర్వహించే పరిస్థితులు లేవు కాబట్టి నిర్వహించే పరిస్థితి లేదు కాబట్టి మనకి ఆన్లైన్లో అంటే మనకి వర్చువల్ ఈవెంట్లు అంటారు దాన్ని ఆన్లైన్లో మనకి ఈ సంబరాలు అయితే ఈ యొక్క దినోత్సవం జరపాలని మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు నిర్ణయించారు ఈ తేనెటీగలు మానవాళికి ఏ రకమైన మేలు చేస్తున్నది అనేది చెప్పేసి అట్లాగే వీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి చెప్పారు కదా అసలు మరి వీటిని సంరక్షించుకోవాలి అంటే ఏం చేయాలా మనం ఏ విధంగా వీటిని ఈ తేనెటీగల్ని మనం కాపాడుకోవచ్చు తేనెటీగల్ని కాపాడుకోవాలంటే మనం ముఖ్యంగా మన బాల్కనీలో కానీ మన వరండాలో కానీ మన ఇంటి పైన టెర్రస్ మీద కానీ ఇంటి వరక కానీ ఏం చేయాలంటే తేనెటీగల్ని ఆకర్షించే రకరకాల రంగురంగుల పువ్వులు ఉంటాయి ఆ పువ్వుల్ని ఆహ్లాదంగా కొంతమంది పెంచుకుంటారు ఇంటి బయట కానీ ఇంటి చుట్టూరు కానీ ఇంటి టెర్రస్ మీద కానీ అటువంటివి పెంచుకుంటే మనకి తేనెటీగల్ని ఆకర్షించడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా కొన్ని పుష్పాలు అయితే మనకి కొన్ని నెలల్లోనే పూస్తాయి అంటే వేసవ కాలంలోని వర్షాకాలంలోని అలాగా మన ఇంటి చుట్టూరు అన్ని రకాల పూలు ప్రతి సంవత్సరం కూడా వేరు వేరు సమయాల్లో పుష్పించే పూలను నాటుకోవటం అలాగే ఇంటి ఆవరణంలో మనం ఒక చిన్న బోల్ లాంటిది తీసుకుండి దాంట్లో నీళ్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే తేనెటీగలు వచ్చి వాటిని తాగడం వాటికి రక్షణగా ఉంటుంది ఇట్లాంటివి చేసుకోవాలి అంతేకాకుండా మనకి సమీపంలో ఉన్న మన ఇంటి చుట్టూ సమీపంలో ఉన్న తేనెటీగ పెంపకదారుడు ఎవరైతే ఉన్నారో వాటి నుంచి తేనె కొనుక్కోవటం ఇతర ఉత్పత్తులు ఏమైనా ఉంటే వాటిని తీసుకోవటం వారికి ప్రోత్సాహంగా నిలవటం వి చేయాలి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి చిన్నప్పటి నుండి తేనెటీగల యొక్క ఆవశ్యకతను అలాగే తేనెటీగల యొక్క ప్రాముఖ్యతపై మనం అవగాహన కల్పించాలి పాత పచ్చిక భూములు ఏవైతే ఉన్నాయో పొలంలో కానీ వాటన్నిటిని కూడా పచ్చదనం లాగా చేసే విధంగా ఉండాలి అంతేకాకుండా రకరకాల రంగురంగుల పువ్వులు ఖాళీ ప్రదేశంలో మనం పెంచుకోవాలి అయితే కొన్ని కొన్ని గడ్డి మొక్కల నుండి కూడా ఇవి తేనె సేకరిస్తాయి అటువంటి గడ్డి మొక్కల్ని మనం పువ్వులు వచ్చిన తర్వాత తీసే విధంగా ఉండాలి ఎప్పుడైతే పువ్వులు వచ్చి వాడిపోయిన తర్వాత వాటిని మనం నాశనం చేసుకోవాలి ముందే నాశనం చేయకుండా అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి లోన్లు సబ్సిడీలు ఇట్లాంటివి మనం అందించే విధంగా ఉండాలి మనం ట్రైనింగ్ సెంటర్లు కార్యక్రమాలు పెట్టి ఎవరైతే తేనెటీగలికి అవగాహన పెంచుకోవాలనుకుంటున్నారో వారికి ట్రైనింగ్ ఇచ్చి తేనెటీగ పరిశ్రమ పెట్టడానికి వారికి మనం ప్రోత్సహించాలి మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది రైతులు ఇష్టానుసారంగా మనకి ఈ పురుగు మందులు అనేవి పిచికారీ చేస్తున్నారు ఎప్పుడైతే మనం ఈ పురుగు మందులు కొడుతున్నామో ఇవి చాలా వరకు నశించిపోతున్నాయి తేనెటీగలు అనేవి కాబట్టి మనం ఈ యొక్క పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు ఆ సమయాన్ని అనేది మనం చాలా వరకు గమనించుకోవాలి ఎప్పుడైతే మనకి ఉదయకాల సమయంలో సాయంత్రం కాలం సమయంలో మనం సాధారణంగా పిచికారీ చేసుకోవాలి ఏ సమయంలో మనకి ఈ యొక్క తేనెటీగలు మన పంటను కానీ మన తోటను కానీ ఆశ్రయిస్తున్నాయో అవి లేని సమయంలో అవి రాని సమయంలో మనం పిచికారీ చేసుకోవాలి వీలైతే మల్చింగ్ లాంటివి చేసుకోవాలి ఇటువంటి జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే ఈ తేనెటీగల్ని సంరక్షించిన వాళ్ళగా అవుతాం మనం అయితే ఇటువంటి ప్రాముఖ్యత కలిగిన ఈ తేనెటీగలకు సంబంధించిన పెంపకం విషయంకొస్తే వస్తే మన దేశంలో ఈ తేనెటీగల పెంపకం ఎట్లా ఉన్నది అట్లాగే మన దేశంలో మన రాష్ట్రంలో వీటికి సంబంధించిన వివరాలు చెప్తారు ఈ తేనెటీగల పెంపకం సంబంధించి ఈ మన దేశంలో మనం చూసుకున్నట్లయితే తేనెటీగల పెంపకం అనేది ఇప్పటి విషయం కాదు అది ఇది ఒక పురాతన పద్ధతి ఎప్పటి నుండో మనకి తేనెటీగల పరిశ్రమలు ఉన్నాయి తేనెటీగల సేకరణ ఉన్నాయి అడవిలో నుంచి తేనె సేకరించడం జరుగుతుంది తేనెటీగల పరిశ్రమలు పరిశ్రమను పెట్టి చేయటం కూడా జరుగుతుంది జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో తేనెకు బాగా డిమాండ్ ఉండటం కారణంగా ఏమవుతుందంటే తేనెటీగల గల పెంపకం మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కూడా ప్రజాదరణ బాగా పొందింది భారతదేశంలో తేనెకు దాని ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుండటంతో తేనెటీగల పెంపకం లాభసాటి పరిశ్రమంగా మారింది దీని యొక్క తేనె అలాగే తేనె యొక్క ఉత్పత్తులైన మైనం కానీ ప్రొపోలిస్ కానీ పుప్పొడి కానీ రాజాహారం కానీ ఇతర దేశాలు కూడా మనం ఎగుమతి చేసే స్థాయికి ఉన్నాం ఈరోజు భారతదేశంలో మనం చూసినట్లయితే తేనెటీగల పెంపకం గణనీయంగా పెరుగుతుంది పురాతనం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఎప్పటికప్పుడు గణనీయంగా పెరుగుతుంది వాణిజ్యపరంగా తేనెటీగల పెంపకం వ్యవసాయ లేదా ఉద్యాన పంటలతో కలిపి చేయవచ్చు లేదా విడివిడిగా చేయొచ్చు ఒకే పరిశ్రమగా పంటలతో తేనెటీగలను పెంచడం ద్వారా ఏమైతుందంటే పంటల యొక్క దిగుబడి పెరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క తేనెటీగలు చాలా వరకు మనకి పరపరాగ సంపర్కానికి ఉపయోగపడతాయని చెప్పాను అందుకాబట్టి కాబట్టి అంతేకాకుండా తేనె నుండి మనకి అదనపు ఆదాయాన్ని కూడా పొందొచ్చు ఇటు మొక్కల నుండి పంటల నుండి తోటల నుండి మనకి ఆదాయం పొందొచ్చు దిగుబడి వల్ల ఇటు పంటలతో పాటు తేనె పరిశ్రమ పెట్టడం వల్ల మనకి తేనె నుండి కూడా ఇతర ఆదాయాన్ని పొందవచ్చు ఇది మనకి కొత్త పద్ధతి ఏమీ కాదు పురాతన పద్ధతి అని మనం చెప్పుకోవచ్చు తేనెటీగల పెంపకానికి మనకి భారీ పెట్టుబడులు కూడా ఏమీ అవసరం లేదు మౌలిక సదుపాయాలు కానీ సారవంతమైన భూమి ఇటువంటి ఏమీ అవసరం లేదు కొద్దిపాటి పెట్టుబడులు వనరులు మనకి కొంచెం సమయం ఉంటే సరిపోతుంది ఈ తేనెటీగల పెంపకం పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపుతుంది కాబట్టి మనం ఎటువంటి ఆటంకం లేకుండా ఈ తేనెటీగలని పెంచుకోవచ్చు అంతేకాకుండా ఈ అనేవి మన వనరుల కోసం కూడా పోటీ పడవు పంటలతో పోటీ పడవు కాబట్టి మనం ఇటు పంటల్లోనే మనం తేనెటీగ పరిశ్రమ పెట్టుకోవచ్చు మన తోటల్లోనే సాధారణంగా పండించిన పంటల్లో ఒకవేళ నష్టం వచ్చే అవకాశం లేకుండా వ్యవసాయంలో కానీ మన తోటల్లో కానీ ఈ తేనెటీగల పెంపకం వైపు రైతులు మొగ్గు చూపడం మంచిది కాబట్టి వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి తేనెటీగలను మనం ముఖ్యమైన సాధనాలుగా వాడినట్లయితే లాభసాటిగా మనం వ్యవసాయాన్ని చేయొచ్చు అంతేకాకుండా ఈ తేనెటీగల పరిశ్రమ ద్వారా మనం ఇతర లాభాలు పొంది మనం అత్యధిక లాభాలు పొందడానికి ఉంటుంది కాబట్టి మనం ఈ వ్యవసాయంతో తేనెటీగలు పెంచినట్లయితే రైతులకు మంచి ఆదాయాన్ని మనం సమకూర్చినట్టు అవుతుంది చాలా సంతోషం నితీష్ గారు ముఖ్యంగా మానవాళి మనుగడకు లేదా మానవాళికి ఎన్నో రకాలుగా ఎంతో మేలు చేస్తున్న ఈ తేనెటీగల ఆవశ్యకతను గురించి అట్లాగే ఈ తేనెటీగల సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి మరి ఈ తేనెటీగల్ని ఏ రకంగా పెంపొందించాలి అనే విషయాల గురించి ఇలాంటి ఈ ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా మా శ్రోతలకు మంచిగా అవగాహన కల్పించిండ్రు మనకు ఇంత మేలు చేస్తున్న ఈ తేనెటీగల సంరక్షణకు అంటే వీటిని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇంత చక్కని వివరాలని తెలియజేసిన మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా